ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. భారీ వర్షాలకు దాదాపు 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. దీంతో ఇప్పటికే ఏపీ వరద బాధితుల కోసం 1 కోటి రూపాయలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఒక్కో పంచాయతీకి 1 లక్ష చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపించనున్నారు. మరోవైపు తెలంగాణ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ బాసటగా నిలిచారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే 1 కోటి రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది ఏమంటారు, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా, ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి దీనికి, ఇంకొంచెం నా వంతు సాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరఫు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్ పంచాయతీలకు వెళ్ళాలి, మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకన్నా పనిచేస్తే ప్రభుత్వమే కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చెప్పిన కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడి అందరూ కూడా వచ్చి ఈరోజు మాకు నిలబడ్డది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను 1 కోటి రూపాయలు నిధిని నేను